వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్ ఐటి ఉద్యోగం చాలా మందికి ఒక డ్రీమ్ బీటెక్ కాగానే క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఉద్యోగం సాధించాలని చాలా మంది కోరుకుంటారు ఒకవేళ క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం రాకపోయినా ఏదో ఒక కోర్సు నేర్చుకొని అందులో ప్రావీణ్యం పొంది ఉద్యోగం పొందేవారు కానీ ప్రస్తుతం పరిస్థితి మారుతుంది మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఉద్యోగంలోనూ మార్పులు వస్తున్నాయి కంపెనీలు ఉద్యోగుల నైపుణ్యాలపై దృష్టి సారిస్తున్నాయి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆఫ్ వార్తలు భయపెడుతున్న వేళ లేవల్స్ ఎఫ్ఐ అనే ప్లాట్ఫామ్ కీలక విషయాలు వెల్లడించింది ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అనివార్యంగా మారింది దాదాపు అన్ని సెక్టర్ కృత్రిమ మీద వినియోగం పెరిగిపోయింది దీంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఖచ్చితంగా తమ స్కిల్స్ అప్డేట్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది ఏదో ఒక కోర్సుతో సరిపెట్టుకుంటేనే రోజులు పోయాయి ఖచ్చితంగా అప్డేట్ కావాల్సిందే ప్రపంచ దిగ్గజ సంస్థలు గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ మెటా వంటి సైతం ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యం ఉన్న ఇంజనీర్లనే తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి ఓవైపు ఉద్యోగాలు పోతున్నాయనే భయాల నడమ ఈ టెక్నాలజీలో ప్రావీణ్యం ఉన్న వారికి అధిక వేతనాలు చెల్లిస్తున్నాయి సాధారణ సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పోలిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అవగాహన ఉన్న వారికి యాభై శాతం అధిక వేతనం చెల్లిస్తున్నాయని లేవల్స్ వై ఐ తన తాజా నివేదికలో పేర్కొంది గత నెలాఖరు నాటికి అమెరికాలో ఏఐ స్కిల్స్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వేతనం ఏటా సరాసరి మన కరెన్సీలో రెండు కోట్ల నలభై తొమ్మిది లక్షల ముప్పై ఒక వెయ్యి ఆరు వందల యాభైగా ఉంది సాధారణ ఐటీ ఉద్యోగులతో పోలిస్తే వీరికి సుమారు లక్ష డాలర్లు అధిక చెల్లిస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు అయితే రెండేళ్ల క్రితం ఏఐ నిపుణులు సాధారణ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మధ్య వేతనంతో వ్యత్యాసం ముప్పై శాతం ఉంటే ఇప్పుడు అది ఏకంగా యాభై శాతానికి చేరుకుంది దీన్ని బట్టి రానున్న రోజులో ఏఐ నిపుణులకు ఎలాంటి డిమాండ్ ఉండనుందో స్పష్టమవుతుంది కాబట్టి రానున్న రోజులో ఉద్యోగాలు కోల్పోకూడదన్న మరింత మెరుగైన జీతాలు పొందాలన్నా ఉద్యోగులు ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు